ఒకప్పటి బాలనగర్ తెలంగాణ రాకముందు తాండాలల్లో నీళ్లు లేక కన్న కష్టాలు పడి డెలివరీ అయ్యిందంటే కూడా ఎంతో మంది తాండాలకు అంబులెన్సులు కూడా రాక చనిపోయిన సందర్భాలు పిల్లనియాలన్న కూడా ఆ తాండాకు రోడ్డు లేదు ఏం లేదు నీళ్లు లేవు గాడికి ఎవరు పిల్లలు ఇస్తారా అని చెప్పి పిల్లని కూడా ఏడడానికి ఎంత ముందు ఆలోచించేటువంటి బాలనగర్ కానీ ఇయాల బాలనగర్ అనగానే ఏ తాండాలు చూసినా తక్కువలో తక్కువ ఒక ఎకరం కోటి రూపాయలకు 50 లక్షలకు తక్కువ ఏది ఉండదు ఏ తాండా నాయకులు చూసినా దో ఎకరం ఉన్నా కూడా అరే మనం ఆ ఇంటికి ఇస్తే బాలనగర్కి ఇస్తే మన పిల్ల బాగుపడుతుందిరా పైసలు ఉన్నోళ్ళరా బాలనగర్లో మంచి వాళ్ళరా అని చెప్పి ఒక భరోసా ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ఇంటికి మళ్ళీ చూస్తే నిజంగా అట్లుండే ఇప్పుడు ఇట్లా అయిందా అని మరి ఈరోజు బాలనగర్లోనే 50 పడకల హాస్పిటల్ ఫస్ట్ క్లాస్ కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్లో మంచి కార్పొరేట్ స్థాయిలో ఎట్లా ఉంటుందో ఆ రకంగా రోడ్డు దగ్గరనే మరి లక్ష్మారెడ్డి గారు ఇంత బ్రహ్మాండంగా ప్రతి మండలంలో కూడా ఇలాంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి బాలనగర్లో ఆ రోజు మన మధ్యలోకించి పైప్ లైన్ వేసారు కానీ తాండలకు నీళ్లు కూడా ఇయ్యలే తెలంగాణ ఉద్యమ సమయంలో మనం గొడవ చేసిండు తాండలకించి పైప్ లైన్ పోయి తాండలకు నీళ్లు ఇవ్వకుండా ఎట్లా అని చెప్పేసి మరి ఇవాళ తాగునీరు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రగతి హాస్పిటల్స్ ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అత్యధిక తాండాలు ఉన్నటువంటి మండలం ఇది గ్రామ పంచాయతీలైన అమర తాండమే అమర రాజ్ అన్నారు కానీ ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఓట్లు వేసుకొని పోయారు కానీ మన తాండాలు ఎట్లున్నాయి మన గ్రామాలు ఎట్లున్నాయి మన బతుకు ఎట్లుంది మన జీవన శైలి ఎట్లుంది అనేది ఎవరు చూడలే సర్పంచ్ గురించి ఊర్లు తిరగాల సంతకం పెట్టుకోవడానికి ఇలా మనమే సర్పంచులమైనం తాండాలోనే గ్రామ పంచాయతీలకు డబ్బులు వస్తున్నాయి సీసీ రోడ్లైనాయి మంచి ఒక విలువ పెరిగింది తెలంగాణ మొత్తం కూడా ఇలా బాలనగర్ ఎట్లుందో తెలంగాణ మొత్తం కూడా ఆ రకంగా ఉంది ఇలా మనసులో మర్చిపోతాం మనం కానీ గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే విలువ అనేది తెలుస్తుంది ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి పరిపాలించిన వాళ్ళు ఇలా ఒక్కొక్కరు అక్కడ మారి ఇక్కడ మారి ఏం మాట్లాడుతుండో కూడా గమనించాలి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఇలా వాళ్ళు ఏం చేస్తారు ఫుల్ అధికారంలో ఉండి వాళ్ళు ఏం చెప్తారు నడిచేటప్పుడు కూడా కనీసం తాడానికి వెళ్ళి మనం ఇలా మనం చెప్పుకుంటూ పోతే హరిశన్న మేము మాట్లాడుకుంటూ వస్తే అసలు దారి పొడవున గంట సేపు స్కీమ్లే అన్ని ఉన్నాయి మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఇంటికన్నా లబ్ధిగా ఉన్నటువంటి ఇల్లు మాకు ఒక్క స్కీమ్ రాలేదు అయినటువంటి ఒకటి ఇల్లు ఉందా చూడండి ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక్కొక్కరి ఇంట్లో రెండు మూడు కూడా వచ్చింది రైతు బంధు వచ్చింటుంది పెన్షన్ వచ్చింటుంది కళ్యాణ లక్ష్మి వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఒకటి ఏమి రానేటువంటి వ్యక్తి అనేటువంటి ఉండడు కుటుంబం అనేది ఉండదు ఇలా అది తెలంగాణ ఇక మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి పక్కల తెలంగాణ పక్కల బీజేపీ పార్టీ ఉంది కర్ణాటకలో ఇతర పక్కల ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక్కడ మహారాష్ట్ర తెలంగాణ మాదిరిగా ఏ రాష్ట్రంలోనైనా ఉందా ఒకవేళ ఉంటే రైచూరుని తెలంగాణ కలపాలని చెప్పి రైచూరు ఎమ్మెల్యే రైచూరు మంత్రి ముందర ఎట్లా మాట్లాడతారు మనం ఆలోచన చేసుకోవాలి మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయినాం ఒకప్పుడు ఎందుకుంటున్నాం రా ఇక్కడ మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి బాధపడేది మనం కానీ ఇలా పక్క రాష్ట్రాల్లో మేము తెలంగాణ ఎందుకుంటలేదురా అని చెప్పి ఆలోచన చేసే స్థాయికి ఇలా మనం ఎదిగినాం ఆ రోజుల్లో తాండాలలో ఉంటే అబ్బా ఈ తాండాలలో ఉన్నాంరా మనం అనుకునేది కానీ ఇలా ఈ తాళ్ళార తాండాలు మేము ఎందుకు లేమురా అని ఆలోచన స్థాయికి ఇలా మనం వచ్చినాం ఇవాళ అది ఎందుకు వచ్చిందనేది ఆలోచన చేసుకోవాలా ఎవరి వల్ల వచ్చింది అలా ఆలోచన చేసుకోవాలా ఎవరి వల్ల వచ్చింది మన గౌరవము ఎవరి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయింది ఎవరి వల్ల మనకు ఒక భరోసా కలిగింది మరి అలాంటి వాళ్ళు కలకాలం ఉండాలని చెప్పి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అలా రైచూర్లో నిజంగా ఆ ప్రభుత్వం మంచి చేస్తే మరి రైచూర్ మంత్రి ముందర కర్ణాటక మంత్రి ముందర రైచూర్ ఎమ్మెల్యే మయమ్మాలు కలపండి తెలంగాణ కలపండి అని అడుగుతారా ఆలోచన చేయాలి రైచూర్లో కర్ణాటకలో ఉచిత కరెంటు ఉందా అని అడగాల ఎందుకంటే మన అందరం రైతు బిడ్డలమే ఇలా కరెంటు
బిల్లు కడతామా బాబు మూడు గంటలు కరెంట్ పెంచండి అంటే పిట్టలంగా చెట్టు కాల్సింది అక్కడ వాళ్ళని బషీర్ బాగ్లా అది మర్చిపోలేం రక్త మరకలు అట్లే ఉన్నాయి కరెంట్ బిల్లు కడతామంటే కరెంట్ ఇయ్యలేదు ఇయ్యాలి మనం ఉచిత కరెంట్ ఇచ్చినాం మరి అదే బీజేపీ పరిపాలించిన ఏ రాష్ట్రంలోనైనా ఉచిత కరెంట్ ఉందా ఎందుకు ఇస్తలేరు రైతు చనిపోతే రైతు బంధు ఉందా మరి ఎందుకు ఇస్తలేరు ఉచిత కరెంట్ ఇయ్యవు రైతు బంధు ఇయ్యవు కళ్యాణ లక్ష్మి ఇయ్యవు ఇదా ఇచ్చినట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యవు ఇన్ని హాస్పిటల్లు పెట్టవు ఎవరిని మోసం చేద్దామని చెప్పి మళ్ళా ప్రజలలో వచ్చి మీరు మాట్లాడతారు మీరు గమనించాల్సిన అవసరం ఉంది అలా మనం మంచిగానే కనుక చూసి తట్టుకోలేక ఏదో సోషల్ మీడియాలో పెట్టి భూతద్దంలో పెట్టి చూపించి మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటాం మనం జాగ్రత్తగా ఉండాలి 70 సంవత్సరాలు దగాబడ్డం 70 సంవత్సరాలు మోసపోయినాం మన ఎంతో తరతరాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది 7 సంవత్సరాల్లో ఇప్పుడు బాగుపడుతున్నాం మనం బాగుపడే చూసి తట్టుకోలేక కళ్ళు మంటలే ఇలా మేము వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు ఈ మహబూబ్నగర్ జిల్లాలో తాడానికే నీళ్ళు ఈ మహబూబ్నగర్ జిల్లాలో కనీసం మాట్లాడడానికి కూడా ధైర్యం అయినటువంటి పరిస్థితిలో ఆ రోజుల్లో ఉండేటి ఇలా సామాజికంగా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాల జాతులు కుల వృత్తులు ఎస్సీ ఎస్టీ సోదరులు మన రైతులు ఊరును కాపాడిన రైతు ఊడిచిపెట్టిపోయింది ఆ రోజు ఇలా మళ్ళా భరోసా మీద వచ్చి ఆ రైతే భుజం మీద వేసుకొని మళ్ళా పూర్వవైభవం మీద వస్తుంది కనుక ఒక్కటే మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా జాతీయ పార్టీలు ఏవి కూడా చేయవేమి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు తెరవండి 15 లక్షలు ఇస్తామన్నారు జన్ ధన్ బ్యాంక్ అనేది అకౌంట్ అని అందరు జన్ ధన్ అని జన్ ధన్ తెలిసి క్యూలు నిలబడి అకౌంట్లు తెరవడానికి క్యూలు నిలబడి క్యూలు నిలబడి చనిపోయారు దాదాపు 40-50 మంది పైన చనిపోయారు అకౌంట్లు తెరవడానికి వేస్తుడేమో వేస్తుడేమో ఏమైనా వేసిండా ఏమేసి వాట్సాప్లో వేసి బ్యాంక్ అకౌంట్ తెరిచి చూసుకుంటూ ఉన్నాం నల్లధనం మొత్తం వస్తుంది తెల్లధనం వస్తుంది 51 రూపాయి రాలే 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు యాడున్నాయి 2 కోట్ల ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు కూసగొట్టి మంచి లాభాలతోనే వస్తున్నటువంటి సంస్థలు మనం ఎవరికైనా కానీ బిఎస్ఎన్ఎల్ ఫోన్ తీసుకుంటాం ఎల్ఐసి ఎవరైనా కానీ ఎల్ఐసి పాలసీ వేరే పాలసీని కూడా ఎల్ఐసి పాలసీ అంటారు అంటే అంత బ్రాండ్ ఇతరులు రిలయన్స్ రకరకాల కంపెనీల పాలసీలు వస్తే కూడా నువ్వు ఎల్ఐసి చేయించిన వాయని చెప్తారు ఊర్లో ఎల్ఐసి అంటేనే నమ్ముతారు అంత బ్రాండ్ లక్షల కోట్ల లాభాలతో ఉన్నటువంటి సంస్థలనేమో భూస్థాపితం చేసిండ్రు అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉన్నది ఏముండదు ఇక ఉద్యోగాలు ఊసగొడుతుండ్రు ఉన్న ఉద్యోగాలు ఊసగొట్టి ఇక ఉద్యోగాలు ఇస్తున్నారు బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కన్నా ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్తే దానికి మనందరం సిద్ధం దేనికైనా ప్రజలను మోసం చేయడానికి అధికారం రావడానికి అబద్ధ మాటలతో ఇవాళ రకరకాల దామలేస్తూ వాట్సాప్ లో నమ్ముకొని ఏదో అసత్య ప్రచారాలతో ముందుకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కనుక ప్రతి ఒక్క పౌరుంది బాధ్యత ఎందుకంటే ఇలా మీ పిల్లలు ఇలా బతుకుతామరా అని చెప్పి భరోసా ఇలా వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాంతం అనేది తెలంగాణలోనే అత్యధికంగా విలువైన ప్రాంతంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఇండియా అంటే హైదరాబాద్ లో పెట్టాలి ఎందుకంటే హైదరాబాద్ లో కేసీఆర్ గారు ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి అని చెప్పి కంపెనీ లైన్ వాడతా ఉన్నాయి కనుక దయచేసి మనం మన మహబూబ్నగర్ లాంటి మన జిల్లా ఇవాళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆనాడు ఎవరు కనపడకుంది మీరు చౌరస్తీ నిలబడితే ఎవరెవరు పోతుంటారు రోజు మా ఆలయం కొట్టేసినట్టు మా లక్ష్మణ్ సాబు నేను ఎవరో దొరుకుతా అర్థం కానీ సిటీ నిలబడితే వాస్తవాదా అది ఈరోజు తెలంగాణ నాయకులు అంటే ప్రజలలో నమ్ముకొని ప్రజలలో ఉండి ప్రజా సమస్యలే ముఖ్యంగా తేంగా పెట్టుకొని పనిచేసే నాయకత్వం ఇలా కేసీఆర్ గారు ఇలా కల్పించింది వైద్య కావచ్చు విద్య కావచ్చు చూస్తున్నారు నిన్న అనేక రకాల సంస్కరణలు తెలంగాణ చూసి నేర్చుకోవాలనే స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇలా తమిళనాడు చూసి వచ్చి డయాలసిస్ సెంటర్ పెట్టారు ఇంకోనే చూసి వచ్చి రైతు బంధు పేర్లు పెట్టి మారుస్తారు వాళ్ళే కానీ మన పేరు మాత్రం ఎక్కడ చెప్పరు ఎందుకంటే దేశం మళ్ళా కేసీఆర్ కావాలని కోరుకుంటుందేమో ఈ పేరు చెప్తే ఎట్లా అని చెప్పి మనల్ని మోసపూరితంగా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు కేసీఆర్ గారిని ముట్టుకోవడానికి కేసీఆర్ గారికి పోటీ పడడానికి ఎవరు తరం కాదది కేసీఆర్ గారికి తెలంగాణ ఆయనకన్నా ఎక్కువ ప్రేమించే నాయకుడు ఎవరు ఉండరు తెలంగాణ కనుక మనం అందరం కూడా
ఇంకా మనం బాగుపడాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఖచ్చితంగా కూడా ఇన్ని సమస్యలు మోసపోయినాం ఈ ప్రాంతం మొత్తం దగాబడ్డది ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది కనుక దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడికక్కనే సోషల్ మీడియాలో వెలస్తే ఒకడికి 10 సమాధానం కొట్టాలి పై సమాధానం చెప్పి వాళ్ళకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మేమందరం కూడా కాపాడుకుంటాం తెలంగాణలోనే అన్ని రంగాల్లో ఈ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉందంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను జై తెలంగాణ